பிரதேஷ் பேசினாலும் கை ஆதிகாலம் 24 அத்தியாயம். నేను నా భార్య సేవకురాలు, మా 10 మంది బిడ్డలు, 6 కుమార్తెలు, 6 అళ్ళుళ్ళు, తర్వాత 4 కుమారులు, 2 కోడళ్ళు, 11 మంది మను సంతానంతో కూడా సంఘముతో ప్రభుని స్తుతించే దళిత ప్రభుత్వ అందుకొరకాయ ప్రభుని స్తుతిస్తున్నా. అందుకే ఆదికాండ 24 అధ్యాయం ఎలియాదరు ప్రభుని స్తుతించే రీతిగా తన దాసుడు మొట్టమొదటిగా దేవుని స్తుతించే ఈ గొప్ప ధనిత అందరం కలిసి చదువుకున్నాం అండి. 48 వచనం ఆదికాండం 24:48 అందరం చదువుదాం. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తినేచా. దేవుని యొక్క పరిశుద్ధ ప్రార్థన ఫలితముగా ప్రభు యొక్క 50 సంవత్సరాలు క్రైస్తవ విశ్వాస జీవితంలోను, తర్వాత 45 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన కాపాడి భద్రపరిచినందు బ్రంకాయి ప్రభుని స్తుతిస్తున్నా. నేను బహు క్లుప్తముగా సాక్ష్యాన్ని చెప్పి ముగించుకుందాం. వాస్తవంగా మాది ఒక మరి హైందవ కుటుంబానికి చెందినటువంటి వారు. మరి దేవుని వాక్యంలో ఏసుకేలు గ్రంథం 16 అధ్యాయంలో చూసినట్లుగా మా తండ్రి ఆమోరీయుడు, మా తల్లి హిత్తీయురాలు అన్నట్లుగా నేను 2 కుటుంబాలు, అటు క్రైస్తవ సాంప్రదాయానికి ఇటు హిందూ సాంప్రదాయానికి మధ్యలో మరి పెంచబడినటువంటి వారు. మాది ఈ యొక్క ప్రకాశం జిల్లా మరి ఎర్రబాలు అనేటువంటి చిన్న కుగ్రామం, వ్యాపారస్తారు అక్కడ బహుగా పండ్లు అన్ని రకాల దూర ప్రాంతాలకు కూడా వెళ్తాయి. మా తండ్రి వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాన్, మరి పక్క విగ్రహారాధికుడు. చనిపోయేంత వరకు యేసు ప్రభు నమ్మలేదు. తర్వాత చివరిగా తన కోడలు పడక మీద మరి పాపములు ఒప్పింపజేసింది సేవకురా. మా తల్లి ఆమె క్రైస్తవరా, ఆమెది చీరాల జయింటిపేట కారంచేడు గేటు దగ్గర. లాగా క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మా తల్లి గారు నన్ను మరి మా గ్రామంలో బాప్టిస్ట్ మిషన్ ఉండేది అక్కడికు పండ్లు పలహారం ఇచ్చి పంపే. ఇలాగా 2 సాంప్రదాయాల మధ్య నేను పెంచబడుతూ ఉంటున్నా. కనుక ఇలాంటి దినాల్లో 1960 నేను ఒంగోలులో 6వ తరగతి ట్యూషన్కి చేరాను. 6వ తరగతి ట్యూషన్కు ఒంగోలు